నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను. నేను లాక్ చేసుకుంటానులే. కాకి నలుపు రంగులోనా రెట్ట వేస్తుంది? నీకు తెలీదా, ప్రకృతి మొత్తం మాసు పడిపోయింది కదా, ఇంకా కాకి మాత్రం ఏం చేస్తుందో చెప్పు. నువ్వు వెళ్ళి చొక్కా తీసుకురా. అలాగే. నువ్వెళ్ళు, నేను లీవ్ అడిగాను. బైక్ కీస్ షెల్ఫ్లో ఉన్నాయి చూడు. ఓ, నీకు డ్రైవింగ్ రాదు కదా? సరే, ఓ పని చేయి, కిందకి దిగాక ఫ్లాట్ బయటకు వెళ్ళాక లెఫ్ట్, అక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంది, జ్యువెలరీ షాప్ పేరు చెప్తే చాలు, తీసుకువెళ్ళి అక్కడ వదులుతారు. ఇంకో విషయం, ఆటో ఎక్కాక ఫస్ట్ రైట్, 10 నిమిషాలే పడుతుంది, ఆటో వాళ్ళు తిప్పి తిప్పి తీసుకెళ్తారు, చూసుకో.
అక్కా కిందకి వెళ్ళగానే లెఫ్ట్ అక్కా ఈ ఊళ్ళో లిఫ్ట్ అంటే కుడి వైపా లేక ఎడమ వైపా అక్కా ఇలా చూడు ఎడమ వైపునే లెఫ్ట్ అంటారు గేట్ దగ్గరికి వెళ్ళాక ఇటు వైపు అర్థమైందా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒట్టి పిచ్చి పిల్లవి వస్తానక్క లిఫ్ట్ లో వెళ్ళు వద్దక్క లెవెన్త్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ కి వెళ్ళాలి రోజు ఇలాగే నడిచావంటే వెళ్ళు జీరో ప్రెస్ చేయి జ్యువెలరీ కదా ఇలా కూడా వెళ్ళొచ్చు ఈ దారిలో వెళ్ళదు నేరుగా వెళ్ళండి బండి అప్పు ముందు బండి అప్పు నీతి నిజాయితీని రక్షించాలి నీతి నిజాయితీని రక్షించాలి బండి అప్పు రైతులకు న్యాయం జరగాలి రైతులకు న్యాయం జరగాలి ఏ హర్తాల్ జరిగేటప్పుడు కూడా నువ్వు బండి నడుపుతావా లేదు లేదు పక్కన నిలబడదామని అనుకున్నాను ఇక్కడ నుంచి బండి తీసావంటే నీ తాట తీస్తాం ఈ బండి ఉన్నట్టు జరుగుతుంది కదా ఎందుకో తెలుసుకోవచ్చా సమస్య ఏంటో చెప్తేనే నువ్వు బండి తీస్తావా దున్నపోతా ఇప్పుడు సంతోషంగా ఉందా ఇలా నేరుగా వెళ్ళామంటే రైల్వే గేట్ వస్తుంది గేట్ దాటి అటువైపుగా వెళ్ళామంటే జ్యువెలరీ బ్యాక్ గేట్ వస్తుంది నీతిని న్యాయాన్ని రక్షించాలి రైతులకు న్యాయం జరిపించాలి నీతి న్యాయం గెలవాలి రైతన్నలకు పరిష్కారం చూపించాలి ఏం చెప్పుకుందో అదే చేయాలి ప్రశ్న అడగకూడదు 10 సంవత్సరాల ముందు సునామీ వచ్చింది కదా అందుకే ఈ పోరాటం ఆ నష్ట పరిహారం ఇంకా దొక్కలేదు ఎవరికి తెలుసు వ్యవసాయదారులకు నష్ట పరిహారం చెల్లించాలి ఏదేమైనా ఇలాంటి బంధులు జరగడం మన మంచి కోసమే ఎందుకలా అంటున్నావు అప్పుడే కదా నువ్వు నా బండి మీదకు వెనకాల కూర్చుని వస్తావు ఓయ్ ప్రియా ప్రియా ఏ ఆత్మకురమ్మ ఏంటి ఇలా వచ్చావు అదేంటంటే దారి తప్పొచ్చావా సరేరా నేను డ్రాప్ చేస్తాను ఎక్కు అరే ఎక్కవమ్మా అవును ఈరోజు బంద్ కదా కొట్టు తెరిచుంటుందా తెలీదు వెళ్ళకపోతే తిడతారు కదా ఓకే థాంక్స్ సరే రామా
తన కాస్త భయపడిందంతే. అయితే మేము వెళ్ళొచ్చా డాక్టర్? వెళ్ళండి, కానీ రెండు రోజులు నీళ్లు పడకుండా చూసుకోండి, తడపకండి. నువ్వేం భయపడకు, రెండే స్టిచ్లు అంతే కదా. హలో మను, లేదు డిశ్చార్జ్ చేయం, మేం ఫ్లాట్కే వెళ్తున్నాం, అక్కడికి వచ్చేసే రా. అమ్మ హార్ట్ ప్రెషర్ కదా? అవును, మీకెలా తెలుసక్క? నాన్నగారు కాల్ చేశారు. అయ్యో భయపడి ఉంటారే. అయ్యో లేదు లేదు, నేనేం చెప్పలేదు. అమ్మకి యాంజియోగ్రామ్ చేయాలంట, ఏదో డబ్బు సమస్య అనుకుంటాను. అవునక్క, అడ్వాన్స్గా జీతం ఇస్తారా? నువ్వేం దిగులు పడకు, నేను నాన్న రమ్మని చెప్పాను, ప్రస్తుతం నా దగ్గర ఉన్న డబ్బులు యూజ్ చేస్తా. అయ్యో అదేం వద్దక్క, ఇప్పటికే మీరు నాకు ఎంతో సాయం చేశారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. అభిమానం అడ్డొస్తోందా? అప్పేలే, జీతం వచ్చాక మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అమ్మా అక్కొచ్చింది. అక్క. ఆహా, తనే ప్రియానా? ఏమైంది, ఎందుకు రమ్మన్నారు? అమ్మ ఎక్కడ? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు లోపలికి పదా. రామ్మా. మావయ్యా మీరెప్పుడొచ్చారు? వచ్చి చాలా సేపు అయింది, ఇంట్లో ఏదైనా జరిగితే రావాలి కదా, దగ్గర బంధుత్వం కదా. లోపలికి రా. ఏంటమ్మా మీకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా. అమ్మా టెన్షన్ పెట్టకండి, ఏంటో విషయం చెప్పండి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకా? అవును. నువ్వే కదా మా అందరికి ఇంత మంచి జీవితాన్నిచ్చావు, అలా ఉన్నప్పుడు నువ్వింకా ఒంటరిగానే ఉన్నావు కదా, నీకంటూ ఒక మంచి జీవితం కావాలి కదా. నువ్వు కష్టపడింది చాలు, ఇంకా ఎవరి కోసం కష్టపడాలి? నీకు పెళ్ళైన తర్వాత నీకిష్టమైతే వెళ్ళు. ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు, నేను చూశాను, చాలా బాగుంటారు. ఓ, అయితే నన్ను ఇంటి నుండి తరవేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. నాకు పెళ్లి కావాలన్నప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు అక్కర్లేదు. ఇంకెప్పుడో పళ్ళని ఊడిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులని నిన్ను ఇలా ఇంట్లో పెళ్లి పెట్టాకులకుండా ఉంచుకుంటాం? నీ వల్లే ఈ ఇల్లంతా ఇంత సంతోషంగా సుఖంగా ఉందంటే ఒప్పుకుంటాం, కానీ విషయం అంటూ వచ్చిన తర్వాత నీకు సిటీలో అంత పెద్ద రాజకారం ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాం. కొన్నిసార్లు మేం మాట్లాడుతుంటే మా పరువు గంగలో కలిసిపోతుంది. వరుసకి నేను కూడా మేనమామనే కదా. నువ్వు కాస్త ఊరుకుంటావా? నిజం చెప్తే ఎవ్వరికి నచ్చదు కదా. నా కొడుకు దాస్లో ఏం లోపముందో చెప్పు. మొహం మీద కొట్టినట్టు చెప్పావు కదా వాడు వద్దని, మరి బాధుంటదా? ఇంకా మీ గుమ్మాన్ని తొక్కుతున్నామంటే చచ్చిపోయిన మీ నాన్నమోహాన్ని చూసే. నానైనా గుర్తున్నారు, అంతవరకు సంతోషం, అనవసరంగా నన్ను మాట్లాడించుకోండి. ఊరుకోమ్మా, అనయ్య నువ్వు వెళ్ళి బయట కూర్చో. ఇప్పుడు ఎవరు వీళ్ళకి తాంబూలం పెట్టి పిలిచింది? వీళ్ళు మనకు చేసిన మోసం నేనింకా మర్చిపోలేదు. ఇలా చూడమ్మా, వాళ్ళొస్తున్నప్పుడు మగవాడంటూ ఒకరుండాలి కదా. వస్తానన్నా వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పండి, రావద్దని చెప్పండి. ఏంటక్క మీరేడుస్తున్నారా? అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారనగానే భయపడ్డారా? ఆయన వచ్చి మా అందమైన అక్కని చూసి వెళ్ళనివ్వండి, మీరు పదండి. వస్తాను, ఇంకాసేపు ఇక్కడ ఒంటరిగా ఉండొస్తాను. ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటే చెమట పడుతుంది. నాకు ఇక్కడుంటే మాత్రమే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మా పాత ఇల్లు, మా నాన్నగారు చెమట వచ్చి సంపాదించిన ఇల్లు. చిన్నదిగా ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇక్కడుంటే నాకు మా నాన్నగారితో ఉన్నట్టుంటుంది, నాన్నగారి ప్రేమ గుర్తొస్తుంది. అదిగో ఆ కొమ్మ చూసావా? ఆ కొమ్మ మీదే నాన్నగారు ఉరేసుకున్నారు నా డిగ్రీ ఎగ్జామ్ ఆఖరి రోజు.
తాడు తెంపి కిందకి దింపేటప్పుడు అల్లాడిపోయాను. ఆయన ఎందుకు అలా చేసుకున్నారో ఎవరికి తెలియదు. ఆ తర్వాతే తెలిసింది అప్పుల వల్లని. ఊరంతా అప్పులు చేశారు. బ్యాంక్ వాళ్ళ ఒత్తిడి, అప్పు తీసుకున్న వాళ్ళు చనిపోతే ఆ అప్పు మాపు చేస్తారని ఎవరో నాన్నగారికి తప్పుగా చెప్పారు. ఆ తర్వాత అమ్మ, నేను, మా అక్క, నా చదువు ఆపేసి నేను పట్టణానికి వెళ్ళింది డబ్బు సంపాదించడానికి. కానీ మేమిప్పుడు ఈ స్థాయికి ఎదిగాం. అందరూ ఈ చెట్టుని నరికేయమన్నారు. కానీ మా నాన్న ఎక్కడే ఉన్నారు? నా మనసులో ఉన్న భారం అంతా ఆయన ఒడిలో చెప్పుకుంటాను. నేను కాసేపు ఇక్కడ ఉంటే చాలు. అది సరే, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? వాళ్ళంతా వచ్చేశారు. ఎందుకక్క నన్ను ఇలా చేస్తున్నారు? ఇలా చూడు, ఇప్పుడు మేమేం చెప్పినా నీకు అర్థం కాదు. కుటుంబం జీవితం తర్వాతే నీకంతా అర్థమవుతుంది. నిన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు వద్దని చెప్తున్న ప్రతిసారి నాన్న ఎంత కష్టపడుండేవాళ్ళు. మీరు పెళ్లి కొడుకుని చూడండి, నచ్చితేనే సరేనని చెప్పండి అక్క. ఇలా చూడమ్మా, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టం. ఒక ఆడది జీవించాలంటే మగాడు అవసరమని ఎవరు చెప్పింది? నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. ముందు నువ్వు పద రా. వెళ్ళి ఇవ్వమ్మా. సిటీ బ్యాంకులో పని, ఇంట్లో తను వాళ్ళమ్మ మాత్రమే ఉంటున్నారు. లక్ష్మి తన పక్కింట్లోనే కాపురం చేస్తోంది. జాతకం కుదిరింది కదా, తొందరలోనే మనం పెళ్లి చేసేయచ్చు. మీకు నచ్చితే పెళ్లి వెంటనే పెట్టుకున్నా మాకు సంతోషమే. ఒకే ఒక సంప్రదాయం అంతే. ఇప్పుడు వచ్చినా కూడా మా అమ్మాయిని నాతో తీసుకువెళ్తాను. వీళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోనివ్వండి. ఇదేం పాతకాలం కాదుగా. ఏమంటావు బాబు? వెళ్ళి మాట్లాడు. మరైతే డిసెంబర్కి ముందే చేద్దాం. అన్ని రోజులు గడపడం ఎందుకండి? అబ్బాయి గురించి మేము కొంచెం ఆలోచించాలనుకుంటున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. నేనంటున్నాను కదా. వీలైతే ఈ నెలే చేద్దాం. మీకు చాలా సిగ్గనుకుంటాను. నేననుకున్నాను మీరు చాలా బోల్డ్ అని. ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఒక మంచి నటుడే దాంపత్య జీవితంలో విజయం గెలుస్తాడని నేను అనుకున్నాను. అమ్మ పట్టుదల వల్లే కొన్ని సమయాల్లో నేను పెళ్లి చూపులకు వచ్చేవాణ్ణి. కానీ ఇది అలా కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు మిమ్మల్ని చాలా బాగా నచ్చింది. అది సరే. వాళ్ళ జంట ఎంత బాగుందో కదా. ఏంటి బాబు, మాట్లాడుకున్నారా? హలో మనో, ఇంక మేము బయలుదేరమా? ఒక మంచి రోజు చూసి ఇంటికి వచ్చారంటే ముహూర్తం కుదుర్చుకుందాం. అలాగే చేద్దాం. అన్ని విధాలా ట్రై చేసి చూసాం, కానీ ఆ వ్యక్తి ఒప్పుకోవడం లేదు. 45 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అది ఒక్క నిమిషంలో మరొకరి చేతికి వెళ్ళిపోయిందంటే? నాకన్నీ అర్థమవుతాం సార్. కానీ పోయిన సంవత్సరం మీ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే కంపెనీకి అంత తృప్తికరంగా లేదు. అన్నీ తమ్ముడికి తెలియదు కదా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, కాబట్టి ఇది నా చేతుల్లో లేదు. నేను అతని పిఆర్ఓ మాత్రమే. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకూడదు. ఎంత కావాలి? ఇక్కడ కూర్చో. హాయ్ మనో.
ఈమే నా కలీగ్ శ్వేత. హాయ్. హలో. ఇతనే నేను చెప్పిన గులాబ్జీ. నువ్వు ఆ శేఖర్ రెడ్డిని వలలో పడగలవా మన సైడు? చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, సరేనా? 10 లక్షలు ఇస్తానని మనుతో చెప్పేశాను, ఆ ప్రాజెక్ట్ నాకే కావాలి. అది చాలదు. 25 లాక్స్ లిక్విడ్ క్యాష్ అడ్వాన్స్గా కావాలి. అప్పుడు చూద్దాం, లేకపోతే క్షమించండి. తను నా ఫ్రెండ్ ప్రియా. నమస్కారం. నమస్తే అమ్మా. ఆ మను, మరి నేను వెళ్ళొస్తాను, పద వెళ్దా. హలో మనో. అతనితో చెప్పు ఆ కాంట్రాక్ట్ వాళ్ళకే. హా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? చైన్ కావాలి. రండి రండి. రే, ఇదా శ్వేత ఫ్రెండ్ కదా, గుర్తుందా? ట్రై చేద్దామా? అలాగే, మనం కూడా ట్రై చేద్దాం. సార్, చైన్ అక్కడుంది. ఓ, అలాగా. మరి అక్కడ? అది నెక్లెస్ సార్. ఓ, నెక్లెస్? అయితే మాకు అదే చాలు. ఓ, రండి సార్. ప్రియా, మంచి కలెక్షన్స్ చూపించు. చూడండి, నువ్వురా, కూర్చోండి. రేట్ ఎంత ఉండొచ్చు? ఎంతలో ఉన్నాయి? మేము గుర్తున్నావా? సారీ, గుర్తు చేస్తే గుర్తొచ్చే మామ మంది. ఇది చూడండి సార్. ఏ మిస్టర్, మీరేం చేస్తున్నారా? ఏ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. ఏంటే, నువ్వు ఆయనకి ఫ్రెండేగా? రారా. ఏంటి ఏంటి సమస్య? సెలక్షన్ చేశారా? సెలక్షన్ అయిపోయింది కానీ ధరే సమస్య. ఏంటి ఏంటి ప్రాబ్లం? ముసలాన్ చూస్తే కన్యారాశిలా ఉన్నాడే. పోదండి. ముసలానే? నేనా? మీరేం పట్టించుకోకండి. సేల్స్ గర్ల్స్కి ఇదంతా సహజమే. హో, నేనెంత కష్టపడ్డానో తెలుసా? మనందరికీ అదొక శాపమమ్మా. నేనెంత కష్టపడి ఇక్కడ ఉంటున్నానో తెలుసా? చీకట్లో ఏం చేస్తున్నావు? ఏమైంది ప్రియా? ఒంట్లో బాగలేదా? చూడండి. శ్వేత. ఏమన్నా? శ్వేతనా? నేను నీతో కాస్త మాట్లాడాలి. ఏమైంది నీకు? నువ్వెవరు? నువ్వు చేస్తున్న పనేంటి? ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఓ, అదా విషయం.
తెలుసుకోవాల్సింది నువ్వు ఒక్కదానివేనా లేదా చెప్పాల్సింది ఇంకెవరికైనా ఉందా? ఈరోజు జ్యువెలరీకి వచ్చిన ఇద్దరు నా చేయి పట్టుకున్నారు. అప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళు చెప్పేదేంటో నేను అర్థం చేసుకోగలిగాను. చెప్పు, నువ్వెవరు? అసలు నువ్వు చేస్తున్న పనేంటి? రోజు రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సొంత సంతోషానికంటే అయిన వాళ్ళ కన్నీరు విలువ ఎక్కువ అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలా చూడు, ఈ శరీరం వల్లే ఇది అంతా. నా వాళ్ళని సంతోషంగా చూడటానికి నాకు ఇదొక్కటే దారి దొరికింది. ఈరోజు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, అందుకు నీ భాషలో వ్యభిచారి అన్న కూడా తప్పలేదు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారని నువ్వు అనుకోవచ్చు. నీ సమస్యలేంటో నాకు తెలుసు. నీకిష్టమైతే నీకు ఒక మంచి ఆఫర్ ఉంది. ఆ డాక్టర్ తాకడం మాత్రమే ఉంటుంది, అది కూడా ఒక సంవత్సరం మాత్రమే. ఆయన కావాల్సింది అది మాత్రమే. జీవితాంతం డబ్బు సమస్య ఉండదు. నేనంత నీచమైందని అనుకున్నావా? ఒక ఆడపిల్లకి తన జీవితంలో ఎంతో విలువైంది తన శీలమే. అది తెలుసుకోవాలంటే ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టుండాలే. సంస్కారమా? నేను అలాంటి కుటుంబానికి చెందిందాన్ని కాబట్టే ఇంతవరకు నిన్ను ఎవరూ కంటి చూపుతో కూడా తాకలేకపోయారు. సంస్కారం అంట. నేను ఇక్కడ ఉండను. నాకు చాలా అప్పులున్నాయి, అవన్నీ నేను తీర్చుకోగలను. నేను కష్టపడి సంపాదించుకుంటాను. ఆ షెల్ఫ్లో కొంత డబ్బు ఉంది అమ్మ బైపాస్ ఆపరేషన్ కోసం. మర్చిపోయినట్టున్నావు, అది కూడా తీసుకువెళ్ళు. నువ్వు దానికోసం అనవసరంగా కష్టపడక్కర్లేదు. ఛీ, నువ్వు ఒళ్ళమ్ముకున్న డబ్బుతోటి మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాల్సిన కర్మ నాకు లేదు. దానికంటే ఆవిడ చచ్చిపోయినా నాకు సంతోషమే. నిన్ను నేను నా తోడు పుట్టిన అక్కగా అనుకున్నాను. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళకు. అలా బయటికి వెళ్ళావంటే ఇప్పుడు దాకా దాచుకున్న సంస్కారం గోరంతా కూడా మిగలదు, అది గుర్తుంచుకో. బయట చాలా మంది అందుకు కాసుకోనున్నారు. ఏంటమ్మా నిద్రపోతున్నావా? మన ఇంట్లో ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్రలేచేదానివి, పట్టణానికి రాగానే పద్ధతులు మారిపోయాయి. ఏమైంది, నీకు ఒళ్ళు బాగాలేదా? నానా, నువ్వా బాగున్నావమ్మా. ప్రియా, ఇదిగో
అక్కడ పెరిగిన అమ్మాయి కదా, తీసుకోవడానికి మోమాట పడుతుంది. మీరు మాట్లాడుతుండండి. ఇటువంటి అమ్మాయి తోడు దొరకడం నీ అదృష్టం. ఇది మీ అమ్మగారి ఊపిరి. ఈరోజు కాకపోయినా రేపైనా తిరిగి ఇవ్వాల్సిందే. మనకి ఇవ్వడానికే ఆ అమ్మాయికి మనసు వచ్చింది కదా. జాన్సన్ చెప్తున్నాడు నువ్వు బాగా పనిచేస్తే నీకు ఇంక్రిమెంటు, ప్రమోషను అన్నీ కూడా వస్తాయంట. శ్వేత కూడా అలాగే అయి ఉంటుంది కదా. డబ్బును గురించి నువ్వేమీ దిగులు పడకు. కానీ మనం నష్టపోయిన కళలన్నీ కూడా నాకు తిరిగి వచ్చేటట్టు అనిపిస్తోందమ్మా. ఇంటిని తిరిగి పొందాలి, మాయని బాగా చదివించాలి. నువ్వు కూడా శ్వేతలా ఆలోచించావంటే నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది కదా. ఎప్పటికీ మనం తిరిగి పొందలేమనుకున్న సంగతులు తిరిగి పొందేటప్పుడు మనసు చాలా సంతోషపడుతుంది. ఇక నేను బయలుదేరనా అమ్మా? నేను బయలుదేరుతున్నాను. భోంచేసి వెళ్ళొచ్చు కదా. లేదు, చాలా పనులున్నాయమ్మా, నేను బయలుదేరతానే. మీ నాన్న చెప్పింది విన్నావుగా. ఎవరైనా డబ్బు ఎంతుందని ఆలోచిస్తారు, ఎక్కడ్నుండి అని మాత్రం ఆలోచించరు. ప్రియా, ఒక స్త్రీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగేది ఒక భర్త మాత్రమే. అది కూడా అనుమానంగా చూసే భర్తలు మాత్రమే. డాక్టర్ని కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్కసారి జీవితం ఇలాగే ఉంటుంది. నిన్నటి వరకు మనం ఆలోచించినవి, నిర్ణయించినవి ఒక్క క్షణంలో మారిపోతాయి. నిజాలు మారిపోతాయి, ప్రవర్తనలు కూడా. సాయంత్రం డాక్టర్ కారు వస్తుంది ఫ్లాట్కి. నేను చెప్పులు కొనుక్కోవాలి. నిన్నే నాకు తను బాగా తెలుసు. మనం తనని కాపాడగలమా? మనం వెళ్ళిపోదాం శ్వేత. ఒకవేళ నేనా పరిస్థితుల్లో ఉంటే రా.
ఈ అమ్మాయిని తప్పుగా అరెస్ట్ చేస్తున్నారు, దయచేసి వదిలిపెట్టండి సార్. ఏంటి సమాజ సేవక, నోరు మూసుకొని పో, లేదంటే వ్యభిచారం కేసులో నిన్ను ఇరికిస్తాం. లోపలికి వస్తావా? ఇలా చూడండి సార్, ఇలాంటి పన్నాగంలో చిక్కుకొని ఒకవేళ భోజనం కోసం ఇలా ఇరుక్కున్న వాళ్ళ మీద కదా సార్ మీ ప్రతాపం చూపించగలిగేది. పెద్ద పెద్ద కార్పొరేట్స్, పాలిటిక్స్, బిజినెస్ మ్యాన్ల ముందు డబ్బు కోసం ఆడవాళ్లు సంపాదించుకునే వాళ్ళ దగ్గర మీరు ఈ ప్రవర్తన చేయరు కదా సార్? అలా చేస్తే మీ అంత చూస్తారు. సార్ ఫెమినిస్ట్లు అంటుకుంటే కాలుతుంది. మేడం సారు కొత్తగా వచ్చారు, మీరు ఫెమినిస్ట్ కదా. ఒక కంప్లైంట్ రావడం వల్ల మేము రైడ్ చేశాం. మధ్యలో మాకు కూడా కొద్దిగా టైంపాస్ కావాలి కదా మేడం. మీకు తెలిసిన అమ్మాయి అయితే స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టండి, మేము వదిలిపెట్టేస్తాం. ఒక్క కూర్చోవే. దీని మోహన్ పట్టలు చేయి. మాట్లాడకుండా వెళ్ళవే లోపలికి వెళ్ళ. మేడం మీరు స్టేషన్ కు రండి. సార్ ఆమె ఫెమినిస్టా? అవును. ఇంకొక ఆవిడ యాక్టివిస్టా? అవును. యాక్టివిస్ట్ అంటే ఎవరు సార్? అది చెప్పాలంటే పనిచేసేవాళ్ళు. అప్పుడు ఫెమినిస్ట్ అంటే? అది పని చేయించేవాళ్ళు. అది నా కోపం చల్లారట్లేదురా. సార్ ఆయన కొట్టకండి సార్. ఇంత జరిగినా సరే వీడంటే అంత ప్రేమ? చూడలేకపోతున్నాను. సమీర్ ఏంటి అరాచకం? నో, వీడి ఇంకా చల్లారలేదు సార్. తనకి జామీన్ ఇవ్వడానికి మనుషులు వస్తున్నారు, వదిలే. సారీ, చాలా సీరియస్ విషయం. ప్రేమిస్తున్నానని చెప్పి వ్యభిచార కొంప కమ్మేశాడు. 10 మందికి పైగా ఈ అమ్మాయిని నాశనం చేశారు. పైగా ఇందులో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. ఇందులో మీడియా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారంటే కొన్నాళ్ళు ఆటలాడడానికి వాళ్ళకి ఆట వస్తువులు అవుతారు. తర్వాత దానిపైన వచ్చే గొడవ, ఆఖరికి అందరూ చేతులు కడుకుంటారు. మనం కళ్ళు మూసుకుని ఓ పెట్టి కేసు పెట్టి అలా వదిలేద్దామయ్యా. ఇదే సార్ పోలీసుల బలహీనత. 1,00,000 రూపాయల లాటరీ తగిలన్న సంతోషం కనపడుతుంది సార్. డబ్బు సంగతే నువ్వు చెప్తున్నావంటే ఈ కేసు చార్జ్ చేసినా చేయకపోయినా మనకు దక్కాల్సింది దక్కుతుంది. ఏమయ్యా ఇటువంటి రేప్ కేసులు చార్జ్ చేసినా చేయకపోయినా మనకొచ్చిందేమయ్యా? ఏదో డైరీలో మొబైల్ ఫోన్లోనో పేరు కనిపించిందని చెప్పి ఎంత పెద్దోన్ని పిలిచినా సరే మనకు దక్కాల్సింది దక్కుతుంది. వచ్చారుగా, ఇదిగో సంతకం తీసుకుని వదిలే. జామీన్ పేరుతో ముద్దాయిని తప్పించాలని చూస్తే నా దగ్గర సాగదు. నేను చెప్పాల్సింది చెప్పేసి ముందు నువ్వు పంపవయ్యా. పదా. జోసెఫ్, ఒక రేప్ న్యూస్ మొదటి పేజ్లో హెడ్లైన్స్ మార్చేయి. ఈ కేసు చాలా పెద్ద విషయం అనుకుంటా. సెకండ్ ఎడిషన్కి మారుంది. సాయంకాలం వరకు న్యూస్ ఉంది. అరే అందరూ వచ్చేసినట్టున్నారు. కెమెరామ్యాన్స్ ఎవరు రాలేదు? లైవ్ కదా. ఇంకో 2 రోజులు లీవ్ తీసుకోవచ్చు. ఛానల్ ప్రకటన అని అది ఇది ఉంది కదా. అవునవును. అదిగో అదిగో వచ్చేస్తారు వచ్చేస్తారు. హలో, పక్కకి తప్పుకోండి, వెళ్ళండి వెళ్ళండి. సార్ కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి సార్, ఫ్లాష్ న్యూస్ గా వేస్తాం. ఏటా నీకు బుద్ధే లేదా? ఈ కేసుని ఇంత దాకా తీసుకెళ్లాలా? లోపల రా సార్. ఓరి భగవంతుడా, మీ ఇల్లు ఎక్కడ? చెప్పు. మేడం, ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి అరెస్ట్ చేశారు? ఎక్కడేంటి, అమ్మాయికి 15 ఏళ్ళే. వేరే సమాచారం తెలియలేదు. యాక్టివేట్ చేసుకో. సిఐడి కూడా అప్పగించబోతున్నారు. నువ్వు టర్న్ చేసుకో. ఇదిగో వచ్చేస్తున్నారు, సిద్ధంగా ఉండు. ఉండో, ఇదిగో తీసుకో. అరే త్వరగా పడుకో. ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరని ఈ అమ్మాయిని చాలా కష్టపడుతున్నారు. ఇక మీదట తనకి మేమున్నాం, మేం కాపాడతాం. మేడం మోహం మోహం. అరే అరే ఆ అమ్మాయి వదిలేయండి. ఓ గాడ్, ఓ
అమ్మా నీకు ఇలా జరగడానికి కారణం ఎవరు? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఒక డబ్బున్న వాడి బిడ్డని అమ్మాయి మోస్తోంది. ఈ కేసు విచారణ కోసం తను పోలీసుల దగ్గరికి వచ్చింది. ఇది మన మహిళా సంస్థకి పెద్ద అవమానం. పద మనం వెళ్ళిపోదాం. ముందు మనం తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఏటవు నేను మాట్లాడతాను. నిండా మైనర్ కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసి దాన్ని మాపు చేయడానికి ఈ కేసుని పెట్టి కేసుగా మార్చిన ఎస్ఐకి శిక్ష విధించాలి. పద మనం వెళ్ళిపోదాం. కేసు క్లోజ్ చేయాలని ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మనం తనని కాపాడలేకపోయాం. దిగు. ఓకే బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? నేను నాకు శ్వేతని కలవాలని వచ్చాను. మీరెవరు? ఫ్రెండ్ అని చెప్పండి. అదేంటంటే మీ ఫ్రెండ్ ఈరోజు లీవ్ పెట్టింది. ఇల్లు ఎక్కడుందని చెప్తే నేను అక్కడ కనుక్కుంటాను. అదిగో ఆ అమ్మాయిని అడిగింది తన రూమ్ ఏంటి. థ్యాంక్ యూ. హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ వెళ్ళి కూర్చోండి, అమ్మాయి వస్తుంది. ఒక్కొక్కరు రావడం చూడు ఫ్రెండ్ అని చెప్పి. ప్రియా, శ్వేతని కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు. ఎవరికి తెలుసు? రండి రండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? రెడీ అయిందా? నేను శ్వేతని కలవాలని వచ్చాను. లీవ్ అని చెప్పారు. ఇంటి అడ్రస్ మీరు ఇస్తే. అది శ్వేత హాస్పిటల్కి వెళ్ళింది. కాస్త తలనొప్పి, మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. అలాగైతే నేను వెయిట్ చేస్తాను. లేదంటే ఆమె ఫోన్ నంబర్ ఇస్తారా? అదేంటంటే, ఒక్క నిమిషం. హలో. హలో, నువ్వెక్కడున్నావు? జైన్ వచ్చారు. ఏ జైన్? ఆ రోజు నిన్ను చూసుకోవడానికి వచ్చారు కదా. ఒక్క నిమిషం. శ్వేత, లైన్లో ఉన్నావా? ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు? నేనిప్పుడు పనిలో ఉన్నాను. ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపించు. తను రావడానికి కాస్త లేట్ అవుతుందట. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఎంతసేపైనా చూసి వెళ్తాను. హలో, తను ఇక్కడే ఉన్నారు. నిన్ను చూసే వెళ్తారట. నేను వస్తానులే. సారీ, ఒక అర్జెంట్ పని, కాస్త వెళ్ళరావాలి. ఏమైంది? ఇప్పుడే కదా ఫోన్ వచ్చింది. వచ్చిన వెంటనే వెళ్ళాలంటున్నావు, కాసేపు ఉండొచ్చు కదా. ఓ ప్లీజ్, మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం ప్లీజ్. మిమ్మల్ని వెయిట్ చేయమంది. ఓకే. జైన్కివ్వు. ఒక్క నిమిషం. శ్వేత. ఓ, ఆ శ్వేత ఏమైంది? ఒంట్లో బాగలేదా? కాస్త తలనొప్పిగా ఉంది, రావటానికి లేట్ అవుతుంది. సమస్య ఏం లేదు, నేను వెయిట్ చేస్తాను. అయ్యో, అక్కడేం మాట్లాడుకోలేము. మనం సాయంత్రం కాఫీ బార్లో కలుద్దాం. ఓకే ఓకే శ్వేత, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏమైంది, అదోలా ఉన్నావు?
వస్తానని చెప్పాను కానీ మనస్కరించడం లేదు ఏదైనా తప్పుగా జరిగితే ఒక ఆడది పెళ్ళైన తర్వాత భర్తే తన సర్వస్వాన్ని అనుకుంటుంది తన అనుకునే విధంగానే అతను కూడా అనుకోవాలి కదా కానీ ఆడవాళ్ళు ఏది చేసినా తప్పు ఇద్దరు కలిసి కదా తప్పు చేస్తున్నారు మగవాళ్ళు చేస్తే మాత్రం ఎందుకు తప్పులేదు అంటున్నారు తప్పంటే ఎవరు చేసినా తప్పే కదా అవేవి నాకు తెలియవు ఎందుకు అర్థం కావడం లేదు ప్రియా పెళ్ళైన తర్వాత మాత్రమే ఒక ఆడది భర్త దగ్గర అంటే ఒక భార్య భర్తతో మాత్రమే ఉండాలి అంతకముందు పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా మలుపులు తిరుగుతాయి నలిగిపోయే అందం కంటే కష్టపడే కుటుంబమే పెద్దది ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికే మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం అంతే కదా మనం చేస్తున్నది ప్రియా నిన్నెవరైనా యూజ్ చేసుకున్నారా ఐ మీన్ నన్ను ఫస్ట్గా యూజ్ చేసుకున్నది ఒక వృద్ధుడు అది కూడా ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ అది రేపా లేక నేను ఆయనకి అడ్జస్ట్ అయ్యి వెళ్ళానా అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అది కూడా మా నాన్నగారు చనిపోయిన సంవత్సరంలోపే బ్యాంక్ లోన్ గురించి డిస్కస్ చేయాలని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పారు నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా చేతుల్లో ఇంటి పత్రాలున్నాయి ఇంట్లో ఒక చీకటి గదిలో ఓ మూలన కూర్చొనున్నాను అప్పుడు నాకు పిచ్చి పట్టేలా అనిపించింది అప్పుడు మా అమ్మ తోడ పుట్టిన వాళ్ళు అందరూ నా గురించి చాలా బాధపడ్డారు శ్వేత ఆ తర్వాతే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ప్రపంచంలో చాలా విలువైంది ఒక ఆడదాని అందమైన శరీరం మాత్రమే ఒక ఆడది ఏడవటానికి వంటగదికి మాత్రమే అనుకుంటున్న ఈ సమాజాన్ని మనం మార్చి చూపించాలి జీవితాంతం భర్త కోసం జీవించే ఆ ఒక ఆడది గుండె పగిలి ఏడ్చేటప్పుడు భర్త దగ్గర నుండి సానుభూతి దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు అది ఏ ఆడదానికి అర్థం కావడం లేదు శీలం కోల్పోయేటప్పుడు ఒక ఆడదానికి బాధగానే ఉంటుంది కాని మగవాడికి అదే పండగ నాతో ఉండే మగవాళ్లందరూ ఆనందంగా అనుభవిస్తుంటే నేనొక శవం లాగే ఉండేదాన్ని పరిస్థితులే మనల్ని ఈ విధంగా మార్చేస్తున్నాయి ఆ కష్టాలు నీకు ఒక్క సంవత్సరమే ఆ తర్వాత డాక్టర్కి నీకు ఏ సంబంధం ఉండదు ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకో నీ కుటుంబంతో ఉండు అప్పుడు ఏ దురాలోచనలు ఉండకూడదు ఏ జరిగినా అంతా మంచికే అనుకో ఒక ద్వారం మెల్లగా తెరుచుకున్నట్టు అంతే ప్రియా ఆ ద్వారం తెరుచుకో లేదు మీరు మాట్లాడుతుంటే నాకు అలా అనిపిస్తోంది మీరు ఎక్కువ చదువుతారనుకుంటా నేనా చదవడమా ఇంతగా మాట్లాడుతున్నానంటే చదవటం వల్ల కాదు జీవితం అదే నాకు అన్నీ నేర్పించింది శ్వేత ఒకరి నిజమైన అమ్మా ఒక్క నిమిషం నేను శ్వేతకిస్తాను అమ్మా మాట్లాడు శ్వేత బాగున్నావమ్మా నిన్ను చూసినప్పటి నుంచి
నువ్వే మా ఇంటి కొడలు కావాలని మేమందరం ఆశపడుతున్నాం. తర్వాత ఏం చేయాలో తెలియక నేనే వాణ్ణి బలవంతంగా అక్కడికి పంపించాను. నేను మీ అమ్మతో మాట్లాడానమ్మా, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. నీకిందులో ఇష్టమేగా. హలో శ్వేత, అదేమిటంటే అమ్మ, నేను మీ ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పమంటావా? అదేమిటంటే సార్ బిల్. శ్వేత ప్లీజ్. పర్వాలేదు శ్వేత ప్లీజ్, నేనిస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే మీరు బయలుదేరండి, ప్రయాణం వేరే ఉంది కదా. వర్షంలో బాగా తడిచావు, ఏమైంది? జయంతిని చూసావా? నాలాంటి ఒక ఆడదానికి జీవితం అంతా సుడిగాల్లాంటిదే. అయితే వద్దని నిర్ణయించుకున్నావా? చాలా తప్పు, ఆయన ఎంతో మంచివారు. అదే ప్రియా సమస్య. మంచివాడే, మగవాళ్ళు రెండు రకాలుగా ఉంటారని అనుకున్నాను. వ్యాపారస్తులు, జొల్లు కరిచేవాళ్ళు. కానీ ఆయన జీవిత భాగస్వరాలుగా అనుకోవడమే చాలా తప్పు ప్రియా. కాసేపట్లో నా మనసంతా మారిపోయింది. పెళ్లి చేసుకొని జీవించాలనిపించింది. మనకు కూడా కోరికలనేవి ఉంటాయి కదా ప్రియా, పాతవి మర్చిపోలేక కొత్తవి అనుభవించలేక. నేను కూడా ఒక ఆడదాన్నేగా, నాకు మతిపోతోంది. నువ్వే కదన్నా శ్వేత, ఒక ఆడపిల్ల తన జీవితంలో పెళ్లి తర్వాత భర్తకి నిజాయితీగా ఉంటే చాలని. ఆడవాళ్లు మాత్రం శీలంతో ఉండాలని ఎందుకు పట్టుపడుతున్నారు? శీలం అనేది మగవాళ్ళు కూడా కలిసే కదా, ఆడదైనా మగాడైనా తప్పు తప్పే కదా. ఇంత అందమైన మట్టితో చేసిన ఇంటిని అలలొచ్చి ఎలా కొట్టుకుపోతాయో, అదేవిధంగా మనం జీవిస్తున్న జీవితం కూడా. చెప్పడం సులభమే, కానీ అనుభవించేటప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది ప్రియా. దేన్నైనా సులభంగా కోల్పోవచ్చు, కానీ పొందాలంటే. నువ్వు వెళ్ళకూడదనుకుంటున్నావా? డాక్టర్తో నేను మాట్లాడతాను. నేను వెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను నమ్మి ఆధారపడ్డ వాళ్ళున్నారు, వాళ్ళ కోసమైనా నేను వెళ్ళి తీరాల్సిందే. ఆడది ఒక అద్దం లాంటిది, చూడటానికి అందంగా కనిపిస్తుంది, కానీ అదే పగిలితే. నిన్న ఆత్మకూర అమ్మాయిని, అద్దాన్ని కాదు లోహ లాంటి దాన్ని. Oh, my God.
బండి వచ్చింటుంది కదా, ఈ సమయంలో ప్రశ్న లేదు, జవాబు లేదు. డాక్టర్, వెల్కమ్ యంగ్ మ్యాన్. వచ్చేసారు? ఎస్ ఎస్, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం వస్తున్నారు, మీరు ఎదురు చూసేటట్టు కోఆపరేట్ చేస్తారని చెప్పలేము. ఏయ్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నువ్వు అనుకున్నట్టుగా నేను సెక్సువల్ శాడిస్ట్ని కాదు బాబు, ఒక అఫెక్షన్. కొన్నాళ్ళకి నాకు తోడు కావాలి. ఎటువంటి సమస్య లేకుండా చిలకా గోరింకల్లా ఉండే చిన్న సంసారం ఒకటి నాకు కావాలి, ఇష్టం వచ్చినప్పుడు ఎగిరిపోయేటట్టు. హౌ అబౌట్ డ్రింక్ ఫర్ యు మ్యాన్? నో థ్యాంక్స్. యువర్ విష్. మనం డబ్బు, నా జీవితం ప్రకాశం చేయటానికి ఇప్పుడు నా దగ్గర ఇది మాత్రమే ఉంది. చిన్నప్పుడు తల్లి లేకుండా నేను గడిపిన ఏకాంత జీవితం, నాన్నగారు పెట్టే హింసలు భరిస్తూ నేను గడిపిన యవ్వనం, నన్ను ఒంటరి చేసి డిగ్నిటీ చూసి స్టేట్స్కు పోయిన నా భార్య, నా కూతురు. చూశావు, చూశావా మను, మై ఫాదర్. ఏయ్, నా సంతోషాలంతా దూరం చేసి ఎలా నవ్వుతున్నాడో చూశావా? చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఫోటో ఎందుకు పెట్టానో తెలుసా? నా విజయాన్ని చూసి కుళ్ళుకోవాలని. యు నో వై ఐ హ్యావ్ హంగ్ హియర్ యూ స్టూపిడ్ బాస్టార్? To see my growth, to see me happy, to see me flourish. చూడు, వచ్చేది చూసావా? నువ్వు నాకు దూరం చేసినవన్నీ నన్ను వెతికే వస్తుంది చూసావా?
సిగ్గులేనాడు. నీకో విషయం తెలుసా? ప్రశాంతత లేని పగలు, నిద్రలేని రాత్రులు అవి మాత్రమే నాకుంటుంది. ఐ ఆమ్ ఏ సైకాలజిస్ట్ బట్ ఐ డోంట్ నో ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఎ సైకో. దాన్ని నేను మార్చుకోవాలి. ఐ వాంటెడ్ బ్యాక్. ఐ వాంట్ మై హ్యాపీ టైమ్స్ బ్యాక్. కొద్ది సమయానికైనా కానీ. ఓకే, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. యా యా. ప్రియా, నాకు అసలు నమ్మకమే లేదు నువ్వు వస్తావని. జీవితం అంటే సాగుతూ వెళ్తున్న దారి, కొన్ని సమయాల్లో అవి ప్రేమగా మారచ్చు. దాన్ని వదిలే. నువ్వు చేస్తున్నది తప్పని తెలిస్తే ఇంటి గురించినో అక్కడున్న కష్టాల గురించి తలుచుకో. అప్పుడు నువ్వు చేస్తున్నది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు నన్ను పింపుని అనుకోవచ్చు, అదే కదా? నా సిచ్యువేషన్కి నేను ఇలాంటి వేషం వేసుకున్నాను. ఇది తప్పని నాకు చాలాసార్లు అనిపించింది. అప్పుడంతా నేను ఏంట్రా ఇదని ఆలోచించాను. సరే, నువ్వు వెళ్ళు. కల్లోకి వచ్చినట్లే ఉన్నావు.
అమ్మా అమ్మా మా అమ్మ ఒక దేవతల ఉండేది నన్ను ఒళ్ళు పెట్టుకొని జోలపాట పాడాలని మా అమ్మ చాలా ఆశపడింది అమ్మా 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 నా తల్లి రామ్మ కమాన్ మా కమాన్ రండమ్మా ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి మా అమ్మ లోపలికి రామ్మ ఐ లవ్ యూ మామ్ అమ్మా అమ్మా కూర్చోమ్మా అమ్మా కూర్చో అమ్మా ఒక ముద్ది అమ్మ నాకు ఇక్కడ అమ్మా 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 నాకు అమ్మా నాకు జోలపాడు అమ్మా లోపల అలమారాలో నీకోసం గౌన్ తీసి పెట్టాను అది వేసుకొనిరా Very beautiful. Veronica. The beautiful dancer. Veronica. Veronica is my lover. ఈ రోజుకి నువ్వే నా వెరోనికా. వెరోనికా నేను మంచి ప్రేమికులుగా ఉన్నాం. ఆత్మలు తిరిగాడే శ్మశానంలోకి వెళ్ళి మనిద్దరము ఒక్కటయ్యాము డూ యు నో మై లవ్ నువ్వు జన్మించింది మంచు నిండిన స్విట్జర్లాండ్లో ఒక గుడారంలో నువ్వు చనిపోయింది నో 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 నీ ఆత్మ విడిపోయింది నీ చెయ్యి కోసుకొని రక్తం కారుతోంది నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు వై Why did you commit suicide? నువ్వెందుకమ్మా ఆత్మహత్య చేసుకున్నావు Why did you commit suicide? Tell me, Veronica. The beautiful girl like you. You can't suicide. Why, Veronica? Tell me. Why? ఎందుకని ఆత్మహత్య చేసుకున్నావు నువ్వు ఇదేంటి ఈ వేషంలో ఉన్నావు ఈరోజు ఆయనకి నేను వెరోనికాని నేను పుట్టింది స్వానియాలో మంచుతో నిండిపోయిన ఓ గుడిసెలో చనిపోయింది లేదు లేదు నేను ఆత్మహత్య చేసుకుంది చెయ్యి కోసుకొని అది రక్తం కారేంతగా డాక్టర్ పిచ్చి నీకెక్కిందేంటి ఉండదా మరి నేనిప్పుడు జీవిస్తున్నది ఆయన సృష్టించిన కథాపాత్రలోనే కొన్ని సమయాల్లో భార్యగా కొన్ని సమయాల్లో అమ్మగా అక్కా చెల్లెలుగా ఇలాంటివన్నీ ఆయన జీవితంలో పొందలేకపోయిన పాత్రలివన్నీ కొన్ని సమయాల్లో నేనెవరో నాకే గుర్తుండడం లేదు మను ఇలా నీకు జరగడానికి నేనే ఒక కారణం కదా అలాగేనా ప్రియా
నేను కావాలని ఇలా చేశాను అనుకోవద్దు. నేను నీకు జీవితం ఇస్తాను. జీవితం ఒక హద్దులేని ప్రయాణం. కొన్ని బంధాలు కొన్ని సమయాల్లో ప్రేమగా మారుతాయి. అవి అలాగే ఉంటాయి. నాకు కొన్ని రోజులుగా నష్టంగానే ఉంది. శ్వేత నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టింది. నన్ను చూడటానికి కూడా తనకి ఇష్టం లేదు. శ్వేత మాత్రం చేయగలిగే కొన్ని కమిట్మెంట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. విరక్తిగా ఉంటాయి. లేదంటే ఒకవేళ అన్నిటినీ మానేద్దాం అనుకుండొచ్చు. అలా షడంగా ఆపలేము. తను జీవితాన్ని ఇప్పుడే అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. లేదంటే తను ఎందుకు ఇలా మారుతుంది? నువ్వు దిగులు పడకు. ఖచ్చితంగా ఆ చోటికి వేరొక అమ్మాయి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కానీ నాకిప్పుడు శ్వేతే కావాలి. కొన్ని రోజులకైనా తనని వదిలేమను. తను ఒక మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరిని నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఒక్కరిని కంపల్ చేయలేదు. కావాలనుకున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అది కూడా ఈ నగరంలో ఉన్న కాలువలో పడేకుండా వాళ్ళని చుక్కల్లో కూర్చోబెట్టాను. కావాల్సిన డబ్బులిచ్చి మంచి జీవితం ఇచ్చాను. ఐ అగ్రీ. నేను సంపాదించాను. కానీ నేను అందుకోసం చాలా కష్టపడ్డాను తెలుసుకో. అమ్మాయిల్ని అందించేవాడు. ఈ పేరొకటే మిగిలింది. నేను గోడ మీద ఉన్న పిల్లి లాంటి వాణ్ణి. ఎప్పుడైనా కింద పడచ్చు. అలా జరగకుండా ఉండాలంటే శ్వేతను నేను కలవాలి. నీకు తెలుసు అది ఎక్కడుందో. నేను తనతో మాట్లాడతాను. ఇక నువ్వు వెళ్ళు. దాని దగ్గర చెప్పు ఎవరు ఎవరి దగ్గర దాక్కుంటూ బతకలేరని. ముఖ్యంగా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవాళ్ళు. శ్వేత ఇప్పుడు పర్లేదు కదా? మనో వచ్చాడు. వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. నన్ను చూడాలని చెప్పలేదా? ఎంత అడ్డుకోవాలనుకున్నా మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి. నేను అమ్మతో చెప్తామనుకుంటున్నాను ఈ పెళ్లి జరగదని. ఇప్పుడు వెళ్ళి చెప్తావా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావా? ఇది జరగకపోతే వాళ్ళంతా ఎంత కష్టపడతారు? పెళ్ళయ్యాక సుడుగాల్లో చిక్కుకోవడం కంటే ముందుగానే అన్నీ చెప్పడం మంచిది కదా. మనం చేసింది తప్పని తెలిసి కూడా దాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు. మియా కుల్ఫా, మియా కుల్ఫా, మియా మాక్సిమం కుల్ఫా. నా తప్పు, నా తప్పే. అది అది నా పెద్ద తప్పే. మానసికంగా శారీరకంగా మానవులందరూ ఒకలాగా కాకపోయినా మరో రకంగా తప్పు చేసిండేవాళ్ళు. ఈవెన్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆర్ ఫర్గివెన్. దానికి చాలా ఉదాహరణలున్నాయి. ఏమీ నష్టం కాలేదని అనుకోండి. అటువంటి జీవితం మనకు రాలేదు అని అనుకోండి. జరిగిందంతా ఒక పీడకలనుకుని దాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పల వేయి. డ్రీమ్, డ్రీమ్ ఫర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎలా ఎలా అన్నిటినీ మర్చిపోయి సంసారం చేయగలను? నీతి. అక్కడేముంది అరేంజ్డ్ మ్యారేజ్కున్న ప్రసక్తి. అంతవరకు ఏమీ ఎరగని ఇద్దరి మనుషులు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి ఒక్కటవుతారు. దే డోంట్ నో ఈచ్ అదర్ టిల్ దట్ బ్లడీ మూమెంట్. భార్యాభర్తలు మొదటి రాత్రిలోనే మనసు తెరిచి మాట్లాడే ధైర్యం చూపిస్తారా? టెల్మీ. అలా మాట్లాడారంటే ఇక్కడ విడాకులు ఇవ్వడానికే సమయం సరిపోదు. కొంతమంది మగవాళ్లు బయట ఆడవాళ్లతో తిరుగుతారు. అప్పుడు కూడా తన భార్య పతివ్రతగానే ఉండాలని అనుకుంటాడు. తనకి మాత్రం వేరే వాళ్ల భార్య కావాలనుకుంటాడు. ఇదే అందరికీ జరిగేది.
పాలు మగల దాంపత్య జీవితం ఒక నావలాంటిది. చిన్న అనుమానం వస్తే కూడా అది మునిగిపోతుంది. యు ఆల్సో క్యాన్ డూ లైక్ దట్. నీకు నేను చెప్పేది అదే. వై నాట్? మీకు ఒక మంచి జీవితం దొరికిందంటే వెళ్ళిపోండి. నీకు రావాల్సిందంతా దక్కుతుంది దీనిలాగా. శ్వేత, నువ్వు మనోతో వాదించుకు. తనకు అర్థమయ్యేలా చెప్పు. పాత విషయాలు మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. నీకు ఆశ ఉంది కదా. కోరిక లేకుండా ఏం కాదు, కానీ ఇప్పుడు తన చూపులు కూడా నాకు భయమేస్తోంది. నాకు తను ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాడు, చాలా సహాయం చేశాడు. కానీ ఇప్పుడు తన్ను చూస్తున్నా కూడా భయంగా ఉంది. నేను దూరం అయిపోతే తను ఎలా రియాక్ట్ అవుతాడో అనిపిస్తోంది. అలాగనే ఎందుకు అనుకుంటున్నావు, మంచి అనుకో. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే నాకండా, నాకన్నిటికీ తోడుగా ఉంటావు కదా. లేదు, నేను తోడుగా ఉండను, పెళ్ళికి కూడా రాను. అదే మన జీవితాలకి మంచిది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏ విషయమైనా నా దగ్గర చెప్పచ్చు కదా. మను, ఇంకో 2 రోజుల్లో నాకు పెళ్ళి. ఆన్ చేసుకో, కానీ నిన్ను నమ్మి నేను ఒప్పుకున్న పనులు ఈ ఒక్కరోజుకైనా నువ్వు కావాలి. పాత మనిషిగా చక్కగా అందంగా. ప్లీజ్, ఇక నన్ను బలవంతం పెట్టుకో. శారీరకంగా మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా మారాలనుకుంటున్నాను. అలా చెప్తే ఎలా? సడన్గా ఇలా తప్పించుకోవడానికి లేదు. వద్దు మను, ప్లీజ్ తనని బలవంత పెట్టుకో. నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు, కానీ ఇది నాకు జీవిత సమస్య. శ్వేత, నువ్వు రాత్రికి రా, ఈ ఒక్క రాత్రికి రా. దాని తర్వాత ఎంత రిస్క్ అయినా తీసుకుని నేను ఇంట్లో వదిలేస్తాను, ప్లీజ్. ఏంటి, ఏమన్నా? ఎల్లుండి నేను ఇంకొకరు భార్యను అవుతున్నాను, అతన్ని మోసం చేసి. ఏంటి ఆపేశో? ఎన్నిసార్లు పాపాలకి క్షమా అడిగినా, ఎంత పెద్ద పతివ్రతగా ఉండినా, వాసవదత్త నీచమైన అమ్మాయి. ఇందువల్ల నాకు ఎంత నష్టం వస్తుందో నీకు తెలుసా? నన్ను పెట్టుకొని సంపాదించుకునే దానికంటే ఇందులో ఎక్కువే ఉంది. బండి పోని. టీ తీసుకోండి. ఏయ్, ఈరోజు త్వరగా వచ్చేయండి, బ్యాంక్లో ఆడిటింగ్ జరుగుతోంది, అయినంత వరకు వస్తానులే. బయటికి తీసుకెళ్తానన్నారు, మర్చిపోయారా?
తీసుకెళ్తాన్రా, నేను మర్చిపోలేదు. అయితే మనం జాతకాలు మార్చుకుందామా? అయితే మనం మొదలు పెడదాం. మీ కూతురే కదా. ఇదిగో నీకు విషయం చెప్పనా. ఇప్పుడెందుకు తను ఇక్కడికి వచ్చింది? నువ్వు అడగలేదా? ఒక వారం ఇక్కడికి వచ్చి ఉంటానని చెప్పింది. తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఇలా చూడండి, నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోకండి. ఇది మన అమ్మాయికి వచ్చిన చక్కటి సంబంధం. అమ్మాయి అక్కని గురించి అడిగారంటే, లేదు నేను చెప్పేది కాదు, ఊళ్ళో అంతా అనేదే. నువ్వు బయటికెళ్ళు, నేను వచ్చి మాట్లాడతాను. నాశనం, తను ఎలాగూ పాడైపోయింది, ఇప్పుడు చిన్నదాని జీవితం కూడా పాడు చేయడానికి వచ్చింది. దిగులు పడకండి నాన్న, నేను వెళ్ళిపోతాను. మీకు డబ్బులు కావాల్సింటే మీరు అక్కడికి రాని అవసరం లేదు, ఎవరినైనా పంపితే చాలు. అయ్యో ఏంటమ్మా, అయ్యో రే రవి, ఆ కొబ్బరి మట్టను కూడా పడే. ఓ ఊరి నాయనో, వీడేంట్రా ఇలా? ఆగరా రవి, వీడెందుకు ఇంతలా భయపడి పరిగెడుతున్నాడు? వచ్చావని విన్నాను, వెంటనే బయలుదేరావా? బాగున్నావు కదా? ఓ, ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కన్ను ఫోన్ తీయలేదు. అక్కడ చాలా పనుంది. నేను టౌన్కి వద్దామని ఆలోచిస్తున్నాను, ఇక్కడ ఏ పని దొరకట్లేదు, అప్పుడు నిన్ను రోజు చూడొచ్చు కదా. చదువుకోని వాళ్లకు అక్కడ పని ఉంటుంది కదా. నీకు డబ్బులేమైనా కావాలా? నీ కొత్త నంబర్ ఉంటే పో, అక్కడికి వచ్చి కాల్ చేస్తాను. నువ్వేం భయపడకు, అక్కడికొచ్చి నేనేం చెప్పను, ఏ ఇంట్లో పనివాడిగానైనా చేరుతాను. అది రవి ప్లీజ్ అలా మాట్లాడుకో.
ఇది ఓకే. తర్వాత ఆ టైల్స్ శాంపిల్స్ కావాలి. ఓకే సార్. హాయ్ మను, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టైగర్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మిమ్మల్ని ఎన్నుకున్నారు, కంగ్రాచులేషన్స్. అవును, అన్ని సంతోషాల వెనకాల ఒక భయంకరమైన పాస్ట్ ఉంటుంది. మంచి జీవితాలు కావాలనుకుంటే కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. నేను అది సాధించేశాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను అందుకున్న అన్ని గెలుపులకి కారణం ఈవిడే. దిగో. నేను నీకు చెప్పలేదు కదా, ఇతని పేరు ప్రదీష్. మేమిద్దరం కలిసి ఒకే బ్రాంచ్లో పనిచేసాం. ఇప్పుడు ఇతను గుడివాడికి వెళ్ళిపోయాడు. నీకు ఈవిని పరిచయం చేయాలని అవసరం లేదుగా. తర్వాత ఈరోజు ఇతను ఇక్కడే ఉంటాడు. దా బ్రాంచ్లో ఉండేటప్పుడు మూడు పొట్ల వాడు ఇక్కడే తినేవాడు. అమ్మ చేసే దోశ అంటే వీడికి చాలా ఇష్టం. అంతే కదరా, లాజ్లో రూమ్ తీసుకోవాలని చూశాడు, అలా వదులుతావా ఏంటి. అందుకే తీసుకుని వచ్చాను. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. దా కూర్చో. ఏంట్రా, ఇంకా నీ చిలిపి పని జరుగుతుందిగా. జరుగుతూనే ఉంది, అప్పుడే మనం ఫ్రెష్గా ఉండగలం. నువ్వు ఇంకా మారలేదురా బాబు. ఏం శ్వేత ఇలా చేసో, ఏమైంది నీకు? రే పర్వాలేదు, వదిలేరా. సారీ. నువ్వు లోపలికి వెళ్ళి లుంగి తీసుకురా, వెళ్ళు. నువ్వు గ్లాస్ ఇటు ఇవ్వు, నాతో రా. డ్రెస్ మార్చుకుంది కాని. శ్వేత కూర్చోరా. జయన్, సమయం దొరికినప్పుడు నీ భార్యను తీసుకుని మా ఇంటికి రావాలి. అందరం గురువారికి వెళదాం. చూద్దాంలే, దీనికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓ నిజంగానే, ఈ మధ్య ఆడవాళ్ళకి కృష్ణుడు అంటే భక్తి ఎక్కువే. నువ్వు కూర్చో. ఏ సాంబార్ వేసుకో. ఏమైందిరా, వీడికి తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకుని వచ్చి పెట్టు. కూర్చో. పాత అలవాట్లు నువ్వు ఏవి నిలపలేదు కదా. అవును కదా, నువ్వు ఇంకా మారలేదు. జయన్ ఏమైందిరా ఇంత పొద్దున్నే? నువ్వు అమ్మని చూడకుండా వెళ్తే నా పని అంతే. ఒక గంట వేచేరా, నేను అమ్మని తీసుకుని వస్తాను. ఇలా చూడరా, నేను వెంటనే గురువారి వెళ్ళాలి, టైం లేదు. వచ్చేటప్పుడు కలుస్తాను. ఈలోగా పెళ్లికి వెళ్ళిన అమ్మ తిరిగి వచ్చేస్తుంది. భలే, నిన్ను నమ్మితే అంతేలే. 6 సంవత్సరాల క్రితం వాకింగ్కి వెళ్ళేసి వస్తాను నేను వెళ్ళేవాడు, తర్వాత ఇప్పుడే వస్తున్నాడు.
చూసుకో, లేకపోతే వీడు ఎస్కేప్ అయిపోతాడు. ఉండరా. దీన్నే విధి అంటారు. జయంత్ నన్ను కలుసుకోవడం, నన్ను ఇక్కడికి తీసుకురావడం, నేను నిన్ను చూడడం. ఏంటో అర్థం కాలేదు. తన దగ్గర నేను ఏం చెప్పదలుచుకోలేదు. మరి అదిగా బయటికి వెళ్ళండి. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి కాదు. అంతా మర్చిపోతాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. జీవితం మనకు అనుభవించడానికే ఉంది. నువ్వు నన్ను మర్చిపోలేవని నాకు బాగా తెలుసు. మన ఇద్దరి మధ్యలో తీర్చుకోవాల్సిన బాకీ ఉంది. ఏం బాకీ? బాకీ తీర్చుకునే అవకాశం నీకొచ్చింది. వృధా చేసుకోవద్దు. అవకాశం వదులుకుంటే తిరిగి బాధపడాల్సి ఉంటుంది. జీవించడానికి ఇలాంటి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఏంటి ప్రతీష్, నన్ను కలవకుండానే వెళ్ళాలనుకున్నావా? అదేం లేదమ్మా. రా అమ్మా. శ్వేత, నువ్వు బాగా బిజీ అయ్యావు. వీడి పెళ్ళికి కూడా రాలేదు. వచ్చేటప్పుడు భార్య బిడ్డల్ని తీసుకురావచ్చుగా. అమ్మా, మీకు విషయం తెలియదు కదా, వీడి ఆవిడికి రెండో కానుక కూడా అయింది. అది ఆడపిల్ల. అంతా దేవుడి దయ. పోయిన సంవత్సరం నువ్వు ఉండడం వల్ల ఎలాగో గుడికి వెళ్ళి వచ్చాం. అమ్మా, టైం అయింది, బయలుదేరతాను. ఏంటి బయలుదేరుతావా? భోజనం చేయకుండా వెళ్ళడానికి లేదు. అమ్మా, బ్యాంకుకి వెళ్ళకపోతే సమస్య వస్తుంది. ఏం సమస్య వస్తుంది? తన ఫోన్ తీసుకొని మాట్లాడు. అవసరమైనప్పుడు తీసుకోవడానికి లీవు. నువ్వు కూర్చో. పదరా. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? రా. శ్వేత, ఏయ్, పాత విషయాల గురించి మనం ఆలోచించి ఏడవకూడదు. వచ్చే రోజుల గురించి మనం తలుచుకుని సంతోషించాలి. ఎందుకమ్మా, మన కుటుంబ జీవితాన్ని వృద్ధా చేస్తావు. వదిలే, మనకింక బాధలు లేవు, సంతోషమే. ఇలా చూడండి, అది ఏ విషయాలు నాకు తెలియాలని అవసరం లేదు. రా, మనం పడుకుందాం. పొద్దున్నే రమా వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏంటి?
ఎవరు మీరు? మీరెవరు? మామ్ హూ ఇస్ షీ మామ్ హూ ఆర్ యూ వాట్ యు వాంట్ డాక్టర్ ఎవరు ఈ అమ్మాయి తను 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 నా పేషెంట్ డైసి షీ ఈజ్ మై పేషెంట్ పేషెంట్స్ ఇంటికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను ఇడియట్ నువ్వు హాస్పిటల్కి వచ్చి కలువు యూ కమ్ టు మై హాస్పిటల్ వెరోనికా సార్ వెరోనికా